డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అనంత్ బాబు పోలీసు కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. కేసు విషయమై పోలీసులు అనంత్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలిసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి హత్య లేదంటే ప్రమాదవశాత్తు చనిపోయాడా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో చాలా సీక్రెట్ గా విచారణ చేస్తున్నట్టుగా సమాచారం. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ లో చనిపోయాడంటూ గురువారం అర్ధరాత్రి మృతుడి బంధువుల ఇంటికి డెడ్ బాడీని తీసుకొచ్చాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అనంతబాబుపై అనుమానం వ్యక్తం చేసిన డ్రైవర్ కుటుంబ సభ్యులు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడి నుంచి వేరే కారులో పారిపోయాడు. ఆ రోజు నుంచి అనంతబాబు పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సుబ్రహ్మణ్యం బంధువులతో పాటు స్థానిక నేతలు ఆందోళన చేస్తున్నారు. శనివారం కూడా కాకినాడ జీజీహెచ్ మార్చురి వద్ద ధర్నాకు దిగారు. డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అనంతబాబు పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. కేసు విషయమై పోలీసులు అనంతబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలిసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి హత్య లేదంటే ప్రమాదవశాత్తు చనిపోయాడా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో చాలా సీక్రెట్ గా విచారణ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుబాబు అందిస్తారు. అంజుబాబు చెప్పండి, అనంతబాబు దొరికాడు, మా కస్టడీలోనే ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు, మరి ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా? గుడ్ ఈవినింగ్. తూర్పు గోదావరి జిల్లా అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ మృతి కేసులో చిక్కుముడి వీడిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క కేసులో ప్రధాన నిందుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబుని పోలీసులు కస్టడీలో తీసుకుని అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అదే కాకినాడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడే ధృవీకరించారు. ఉదయం నుంచి కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా తమకు కస్టడీలోనే ఉన్నాడని ఏఎస్పీ శ్రీనివాసు ఒకసారిగా మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో చూడండి, ఇప్పుడు అక్కడ చూస్తున్నట్టయితే మనకి చాలా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మరి అంటే పొలిటికల్ గా కూడా ఇది వెళ్ళే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఆయనకి నిజంగానే ఎవరైనా సపోర్ట్ చేసినట్టు తెలుస్తుందా? ప్రధానంగా చూసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని చూస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకి అండదండలు అందిస్తుందని చెప్పవచ్చు. ఏంటంటే ఆయన నిర్దోష్ కాబట్టే పెళ్లికి పేరంటాలకి తిరుగుతున్నాడని బొత్స సత్యనారాయణ మంత్రి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గారు మొన్న మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఒకసారిగా ఇది ప్రభుత్వం సపోర్ట్ ఉందని మిగిలిన ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబుని కాపాడేందుకు కొందరు వైసీపీ నేతలే ప్రయత్నిస్తున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రి సీనియర్ మంత్రి అయినటువంటి బాధ్యత గల పదవిలో ఉన్న బొత్స సత్యనారాయణ అనంత బాబు నిర్దోషి, అందుకనే ఆయన వివాహాది శుభకార్యాలకి అటుకి తిరుగుతున్నాడు అని చెప్పి కీలకమైన వ్యాఖ్య చేయడంతో ఒకసారిగా ప్రతిపక్షాలతో పాటు అటు ప్రజా సంఘాలు దళిత సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఎదురైంది. దీంతో చూసుకుంటే కనుక ప్రభుత్వ పెద్దలు అనంత బాబుకు అండదండలుగా ఉన్నారు, రాబోయే రోజుల్లో కేసును నీరుగార్చే ప్రయత్నాలు కూడా జరుగుతాయన్నది అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు అయితే వెనకొస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే మృతుడి బంధువులు ఉన్నారో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూడా 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది, ఇది కూడా ఎంతవరకు నిజమంటారు? ఈ వార్తలు రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు ఇచ్చారని కొందరు, లేదు 5 ఎకరాల భూమి, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, మృతుడి తమ్ముడికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇలా రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో ఏది కూడా అధికారికంగా అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు పోలీసు అధికారులు కానీ ధృవీకరించలేదని చెప్పవచ్చు. అయితే అధికారికంగా మాత్రం ఎవరు ఏమి చెప్పట్లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు అయితే చక్రలు కొడుతున్నాయని చెప్పవచ్చు. సో అయితే పోలీసులు కూడా విచారణ జరిపిన అనంతరం ఇది హత్యనా లేకపోతే ఏ విధంగా జరిగింది అలాంటి విషయాలన్నా బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా అసలు? అంటే పోలీసులు ప్రధానంగా చెప్పడం ఏంటంటే పోస్ట్ మాస్టర్ నివేదిక వచ్చే వరకు కూడా ఏ విషయం మీద లోతుగా దర్యాప్తు చేయాలనేది ఇంకా పోలీసులకి ఇటువంటిగా లేదు. అయితే ఇంకో 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని పోస్ట్ మాస్టర్ నివేదిక రావడానికి పోలీసు అధికారుల ద్వారా అనధికారికంగా వస్తున్న వార్త. అయితే ఇది అనంతబాబు హత్య చేశారా లేదా అనంతబాబు అనుచరులు హత్య చేశారా లేకపోతే అసలు ఏ నిజంగా అనంతబాబు చెప్పినట్టు యాక్సిడెంటా, ఈ వివరాలన్నీ అయితే ఇంకా పోలీస్ అధికారులు అధికారికంగా ధృవీకరించలేదని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అనంతబాబు అయితే పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అత్తది ఇప్పుడు ఆ డ్రైవర్ది లేకపోతే హత్య జరిగిందా లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగిందా అనేది మనకి ఒక 48 అవర్స్ లో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అంచుబాబు. అసలు తోసే కనిపించలేదు.